हेलो वेलकम बैक टू रुचिगळु मन चेयबोतुन्नाम रेड चटनी चाला ईजीगा टेस्टीगा उंटुंदी रेड चटनी मन इडली मन इडली लेदा दोसा चेसुकुन्नप्पुडु चाला बागुंटुंदंडी साइड डिश गा मीरु पेट्टुकुंटे रेड चटनीलो इडली गानी दोसा गानी तिन्नारंटे चाला टेस्टीगा उंटुंदी अयिते ई रेड चटनीनी एला तयारु चेसुकोवालो नेनु इप्पुडैते चूपिस्तानु ముందుగా ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 3 నుంచి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని అలాగే చింతపండు కొంచెం ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 4 ఎండు చిన్నవి ఎండుమిరపకాయలు గుంటూరు మిరపకాయలు తీసుకున్నా అవి కొంచెం కారంగా ఉంటాయి అలాగే ఒక 3 పెద్దవి తీసుకున్నా కొంచెం కలర్ రావడానికి పెద్దది తీసుకున్నా లేదా బ్యాడ్గే మిరపకాయలు అంటారు కదా అది కూడా వాడొచ్చు అలాగే జీలకర్ర ఉప్పు రుచికి తగినంత ఉప్పు కూడా తీసుకున్నా ఇప్పుడు ప్రొసీజర్ అయితే ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకున్నా సో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నా చాలా బాగుంటుంది రెడ్ చట్నీలో జీలకర్ర ఎక్కువ ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నా రెడ్ చిల్లీస్ వేసుకొని కొద్దిగా అలా వేపుకుంటున్నా ఆయిల్ లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు చింతపండు సో ఇప్పుడు అన్ని బాగా వేగాలన్నమాట కొద్దిగా కొంచెం సేపు అలా మిక్స్ చేయండి ఆయిల్ లో బాగా వేగిపోతాయి ఫైనల్ గా అయితే ఫైనల్ గా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి ఆయిల్ లో బాగా వేగాలి ఉల్లిపాయలు పచ్చి వాసన అంతా పోవాలన్నమాట సో పచ్చి వాసన పోయే వరకును మనము కలుపుతూ అలా వేగించాలి ఆయిల్ లోనే వేగించాలి సో ఇక్కడ నేను ముందుగానే salt వేసేసుకుంటున్నా ఇంకా ఉల్లిపాయలు అయితే వేగలేదు salt అయితే వేసుకుంటున్నా ఎందుకంటే తొందరగా అవుతుంది అదొక చిట్కా కదండి ఉల్లిపాయల్లోకి salt వేసుకుంటే తొందరగా వేగిపోతుంది సో ఇలా అన్నమాట ఇంకా బాగా వేగాలి సో ఆల్మోస్ట్ అవుతూ ఉంది ఆ ఉల్లిపాయలు మనకు రంగు మారుతూ ఉంటుంది అప్పుడు తెలుస్తుంది మనకు బాగా వేగాయని సో ఇలా అన్నమాట పచ్చి వాసన బాగా పోయే వరకును ఉల్లిపాయల్ని బాగా వేగించాలి ఆయిల్ లో సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక మిక్సీలోకి వేసుకొని మిక్సీ లేదంటే ఒక బ్లెండర్ తీసుకోండి బ్లెండర్ లేదా చిన్నది జార్ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని పేస్ట్ చేసుకోండి సో అంతే రెడ్ చట్నీ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉండే రెడ్ చట్నీ మనకి ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థాంక్యూ ఫర్ షేర్